సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ లిక్కర్ కేసు సంబంధించి ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి విషయం. కానీ తెలంగాణకు సంబంధించి కవిత దీంట్లో ఇన్వాల్వ్ అయిందని ఈడీ రావడం, విచారించడం, తీసుకెళ్ళడం, అరెస్ట్ చేయడం, కోర్టులో వాదనలు ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఇప్పుడు సిబిఐ కూడా ఎంటర్ అయింది, ఎట్లా చూడొచ్చుంటారు? అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. మేడం, ఇక్కడ లిక్కర్ కేసు అనేది చాలా రోజులు జరుగుతుంది. దాదాపు ఎప్పటి నుండో మేడం కవిత గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి చాలా ఉన్నాయి. అందరు తెలిసిన విషయమే, ఈడీను సిబిఐ కేసులు రెండు ప్యారలల్గానే రన్ అవుతున్నాయి కేసులు. సో ఎవిడెన్స్ కోసం వాళ్ళు కొన్ని ఎంక్వైరీలు చేశారు. దాదాపు కొంతవరకు రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళు ఆమెను ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో సైమల్టేనియస్లో వీళ్ళు కూడా సిబిఐ కూడా వాళ్ళ విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు ఈడీ విచారణ ఆల్మోస్ట్ కోర్టు పరిమితితోటి వాళ్ళు పూర్తి చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం వాళ్ళు సిబిఐ వాళ్ళు కూడా అరెస్ట్ వారెంట్ తోటి వాళ్ళు మేడంను కస్టడీకి తీసేసుకొని వాళ్ళకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా వాళ్ళు అంటే ఎంక్వైరీ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు వాళ్ళు ఈరోజు కోర్టు ఏం చెప్తుంది అన్నది మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఏదైతే సిబిఐ కానీ ఈడీ కానీ ఆరోపణలు చేశారో, చార్జ్షీట్లో మెన్షన్ చేశారో, ఆ ఆరోపణలు అనేది ఆరోపణలు కానీ లేదంటే ఆ వాస్తవాలను కానీ నిందితులకు, నేరస్తులకు, నేను ఆరోపణ చేసిన వాళ్ళకు తెలియజేసేసి వాళ్ళ యాక్సెప్టెన్స్ని తీసుకోవడం అనేది కూడా ఒక న్యాయ ప్రక్రియలో ఒక భాగం. కాబట్టి ఏది పడితే అది ఆరోపణ చేశాము, ఏది పడితే అది చార్జ్షీట్లు పెట్టాము, కాబట్టి దాన్ని విచారణ చేయాలనేది కుదరదు. అందుకు అందులో భాగంగానే ఈరోజు ఈడీ కానీ సిబిఐ కానీ విచారణ చేస్తున్నారు. వీళ్ళ పని ఎంత తొందరగా పూర్తయిపోతే మేడంకు బెయిల్ రావడానికి అంత అవకాశాలు తొందరగా కనబడతాయి. సో మేడంకు బెయిల్ రావాలంటే వీళ్ళ విచారణ పూర్తి కావాలి. ఈ విచారణ ప్రక్రియ సగంలో ఉండగా లేదంటే విచారణ ప్రక్రియ అసంతృప్తిగా ఉన్నప్పుడు కానీ ఎలాంటి బెయిల్ కోసం అనేది జరిగే అవకాశం ఉండదు నాకు తెలిసేసి. ఒకవేళ మనం మధ్యంతర బెయిల్ ట్రై చేస్తున్నారు, ఈవెన్ మధ్యంతర బెయిల్ ట్రై చేసినా ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఆర్థిక నేరాల కిందికి వచ్చేసింది కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లెన్స్ ఉంది కాబట్టి ఇంత స్ట్రిక్ట్గా అంత పెద్ద ఎంపీ పోస్ట్లో ఉన్న ఎంపీగా చేసిన వ్యక్తిని కూడా అంతమందిని కూడా అరెస్ట్ చేశారు. లాస్ట్ ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితికి అరెస్ట్ వచ్చిందంటే ఈరోజు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అలా ఉన్నాయి. ఈరోజు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు కదా, ఒక కవిత గారినే కాదు కదా. తో ఇంకోటి ఏంటంటే దీనిలో మిగతా రాష్ట్రాలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఇంకోటి అసలు ఈ విచారణలో ఒక ఈడీ కానీ సిబిఐ ఉంచాలని అంత తొందరగా పూర్తి అయ్యేది కాదు మేడం. ఎందుకంటే దీని వెనుక ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా మొత్తం అందరినీ కూడా ఇది కంటిన్యూగా చేస్తూ ఉంటుంది, కంటిన్యూగా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది లాంగ్ ప్రాసెస్లో రన్ అవుతూ ఉంటుంది. కానీ బెయిల్ విషయంలోకి వచ్చేస్తే, బెయిల్ విషయంలోకి వస్తే మాత్రం నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ వరకే మేడంకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు అడిగిన దానికి సహకరించేసి మేడం కనుక ఇచ్చేసి ఉంటే ఈ కవిత గారికి బెయిల్ రావడంలో పెద్ద ఆసక్తి లేదు. నాకు తెలిసి మంత్ ఎండింగ్ వరకే ఎలక్షన్స్కి ముందే ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఆమె పార్లమెంటుకు పోటీ చేస్తారు కాబట్టి దానిలో కూడా కొంచెం ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి ఆమెకు అప్డేట్ అవకాశం ఉంటుంది. పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు, ఎంపీ నిజామాబాద్కు పోటీ చేస్తారని అంటున్నారు. మరి ఇంకా ఓకే ఎస్ రాములు గారు, గుడ్ మార్నింగ్.